లార్డ్, మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాక బ్లెస్సింగ్స్, బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము నిర్గమఖండము 17 అధ్యాయము 10-12 వచనాలు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మోషే అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మరి మోషే తన చేతులను పైకెత్తినప్పుడు ఇస్రాయేలులు గెలుస్తారు. ఆ కొండ మీదకి మోషే, అహరోను, హూరు అనువారు ఎక్కుతారు. ఎప్పుడైతే ఆ కొండ మీద మోషే తన చేతులు పైకెత్తుతున్నాడో అప్పుడు ఇస్రాయేలీలు గెలుస్తున్నారు. ఎప్పుడైతే మోషే తన చెయ్యి బరువెక్కినప్పుడు దించుతున్నాడో అప్పుడు ఇస్రాయేలీలు ఓడిపోతూ అమాలేకీయులు గెలుస్తున్నారు. ఈ పరిస్థితిని మోషే పక్కన మోషే దగ్గర ఉన్నటువంటి మరి ఈ ఇద్దరు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అహరోను, హూరులు ఏం చేస్తున్నారంటే ఒకరు ఈ పక్కన, ఒకరు కుడి పక్కన, ఒకరు ఎడం పక్కన ఉండి ఆ మోషే చేతులను ఆదుకున్నారు. వాళ్ళ చేతులు అడ్డుపెట్టి మోషే చేతులు కిందికి రాకుండా, కింద పడిపోకుండా, మరి భారము చేత, బరువు చేత కిందికి పడకుండా వాళ్ళు ఆదుకున్నారు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే వీళ్ళు మోషే చేతులను కుడి పక్కన ఒకరు, ఎడము పక్కన ఒకరు ఇలాగున్న తమ చేతులతో మోషే చేతులను ఆదుకొనగా అప్పుడు ఇస్రాయేలీలు గెలిచారు. మనం చూస్తున్నాం 13 వచనంలో, అప్పుడు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. యెహోషువ ఎలా గెలిచాడనంటే మోషే చేతులు నిలకడగా పైకెత్తి ఉంచినప్పుడు యెహోషువ గెలిచాడు. ఈ సందర్భము మనకు ఆత్మ సంబంధంగా ఏం నేర్పిస్తుంది అనంటే, ఈరోజు నువ్వు ఒక సంఘ సభ్యుడవు, సంఘ విశ్వాసువి, సంఘానికి సంబంధించిన వాడవు. కాబట్టి నీ సేవకుడు ఎంతో భారముతో మరి ఎంతో మరి విశ్వాసముతో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అతని పరిచర్యలో నీవు నీ హస్తముల చేత ఆదుకోవాలి. నీవు నీ సేవకుడికి, నీవు సేవకుడికి చేస్తున్నావంటే నువ్వు సంఘానికి చేస్తున్నట్టే, నువ్వు సంఘానికి చేస్తున్నావనంటే నువ్వు సమాజానికి చేస్తున్నట్టే, నువ్వు సమాజానికి చేస్తున్నావనంటే నువ్వు దేవుని సేవ చేస్తున్నట్టే. ప్రతి పనిలో, ప్రతి భారమైన పనిలో, ఎంతో భారముతో ప్రతి ఒక్క కార్యం సంఘం కొరకు నీ దాసుడు, నీ సేవకుడు, మరి పరిచారకుడు తలపోసి ఉంటున్నప్పుడు ఆ ఆలోచనలు భరించాలి, ఆ పనులను భరించాలి, ఆ ఆర్థిక పరమైన ఆ విషయాలను భరించాలి. అప్పుడే విజయం పొందుకుంటుంది సంఘము, అన్ని విషయాల్లో విజయం పొందుకుంటుంది. కేవలం సేవకుడి మాత్రంతో ఏమీ జరగదు. విశ్వాసులతో సంఘముగా అందరూ ఏకముగా సహవాసముగా చేస్తేనే అది కుదురుతుంది. చూడండి, మోషే చేతులు కొద్దిసేపు అయిన తర్వాత భారంతో కిందికి దిగిపోతున్నాయి. ఎంతసేపు మోషే అలా ఉండగలుగుతాడు? ఎంతసేపు, ఎన్ని రోజులు మీ సేవకుడు మీ భారాన్ని భరించగలుగుతాడు? ఏదో ఒకరోజు అలసిపోతూ ఉంటాడు. కాబట్టి సంఘముగా మీ చేతులతో ఆదుకోవాలి, ఆదరించాలి, బలపరచాలి. అప్పుడే సేవ క్షేమాభివృద్ధి పొందుకుంటుంది, సంఘము క్షేమాభివృద్ధి పొందుకుంటుంది, సంఘము గొప్ప విజయాలు చూస్తుంది, దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. కాబట్టి ఈరోజు మరి అహరోను, హూరులను మనం జ్ఞాపకం చేసుకొని నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నుండి నేను నా సంఘాన్ని ఆదుకునేవాడిగా ఉంటాను, నా సంఘానికి సహకారిగా ఉంటాను, నా సేవకుడికి సహకారిగా ఉంటాను. తద్వారా నేను ఆశీర్వదించబడతాను, నా జనం ఆశీర్వదించబడుతుంది, నా సంఘము విజయం పొందుకుంటుంది, దేవుని రాజ్యం విస్తరించబడుతుంది అన్న గొప్ప ఆశతో మనం సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందుకుందాం. తద్వారా దేవుడు మీకు అనేకమైన ఆశీర్వాదముల చేత నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.